सर्पंच का नेग्रो मल्ली रिंडवेल पदमूडो समचरो लो मल्ली रिजर्वेशन माकिया रावतो मल्ली सर्पंच का नेग्रो अंटे नेग्रो लो रकाल उन्हें सारा गानी ब्रांडी गानी डब्बल गानी यक्करा रोपाय कच्चपट कुंडा नेगर सर्पंच ने जेपेस ने नो गर्वंगनी दिली जस्ता होना ने वाला आई दो साल लो राष्ट्र उत्तम सर्पंच अवार्ड पन्निंड वेला तुम्हारी वंदर पद्धति पंचायत दिल्लो ने स्टेट फर्स्ट फ्राइज आई दिलक्षलो सेकंड फ्राइज नालू लक्षलो थर्ड फ्राइज मूल लक्षलो पड़ते रिंडु साल लो स्टेट फर्स्ट फ्राइज आई दिलक्षल रुपए तीस कुन्ना ट्वेंटी अदृष्टों गोड़ा नाकाउट जर गिंदी रिंडु साल लो केंद्र प्रभुत्व उत्तम सरपंच अवार्ड गौरव प्रधानमंत्री श्री नरेंद्र मोदी गार चेत अवार जर का इन अवार अगर एन इबूल कष्ट पड़ा अभी सारे पैस्थि ईद आमरण निराहार दीक्ष जी नलब गंटल ईद मर एपड़ू पोराटमे प्रश्न पोराट निराहार दीक्ष निरसन मन के अगर प्रजा समस्या परस्कुम इधी ना राजकीय जीवित इरवे संवसालसारे दुसला ग्राम एकरा चरु ఈ రాజకీయంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళ ఏంటంటే చుట్టూ ఉన్న చెరువు చుట్టూ ఉన్న 250 మంది రైతులకు నీరు లేకుండా ఎండబెట్టేశారు వాళ్ళకి ఓట్లు వేయలేదని వాళ్ళకి శాశ్వతంగా నీటి పరిష్కారం చేయాలని 2006 సంవత్సరంలో 8 రోజులు ఆమరణ నిరాహారం దీక్షించి ఒక జీవో రప్పించడం జరిగింది. అదే రకంగా మా గ్రామంలో సారా బ్రాంది లేకుండా చేయాలి. గ్రామంలో సారా బ్రాంది వల్ల మహిళలు ఎంతో మంది తాలిబొట్లు తెగిపోతున్నా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి సారా బ్రాంది లేకుండా చేశాం. తాకుండా ప్రజల్ని మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలో 75 లక్షలకి మా ఊర్లో బ్రాందీ షాప్ పెట్టడం జరిగింది. ఇంత పోరాటం చేస్తుంటే ఆ బ్రాందీ షాప్ తీయాలని 6 రోజులు ఆమర నిరాహార దీక్ష చేయించి బ్రాందీ షాప్ తీయించడం జరిగింది. అదే రకంగా మరి అంచోదయ కార్డులు అని చెప్పేసి రావడం జరిగింది మా గ్రామంలో. 35 అంచోదయ కార్డులు అంటే నెల 35 కేజీలు బియ్యం ఇస్తారు సార్. ఆ బియ్యం వచ్చి కార్డులు ఊరంతా ఇలా వచ్చారు. అందరూ అందరిని అడిగా మరి హెచ్ఐవి పేషెంట్లు హెచ్ఐవి వ్యాధి సోకిన వాళ్ళకి ఇద్దాం ఈ దఫా మరి వాళ్ళు ఏంటంటే అన్ని రకాలుగాను అరువులు చెప్పని పోతారో వాళ్ళకి తెలియదని చెప్పేసి అంటే మేము తీర్మానాలు అలా చేసాం. అలా చేస్తే మళ్ళీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఏంటంటే ఆ సూర్యచంద్ర సర్పంచ్ చెప్పిన వాళ్ళకి ఇవ్వడం ఏంటని చెప్పేసి ఎవరికో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి రాశారు. ఆ హెచ్ఐవి రోగులను ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ మధ్యలో కూర్చుని 2 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి వాళ్ళందరికీ కార్లు ఇప్పించాం. అదే రకంగా ఎన్నో ఒకటి రెండు కాదు. అదే రకంగా పుష్కర పోలవరం కాలంలో 250 ఎకరాల పొలాలు పోయాయి మా గ్రామంలో. నీరు రాదు అసలు. ఇక్కడ ప్రాజెక్ట్ లేదు. పొలాలు అప్పుడే తీసుకుని 10 సంవత్సరాలు అవుతుంది. ఎకరం వచ్చి 2,70,000 రూపాయల రేటు. ఎంత అన్యాయమో చూడండి. నేషనల్ హైవే దగ్గర చేసి మరి వాళ్ళకి న్యాయమైన రేటు ఇవ్వాలని చెప్పేసి 9 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ఎక్కడా లేని న్యాయమైన రేటు అప్పట్లో రప్పించుకున్నాం. ఇప్పుడంటే ఆ రేటుకి ఇప్పుడు రేటుకి సంబంధం లేదు. అప్పట్లో ఎక్కువ రేటు సంపాదించుకున్నాం. అంటే నిత్యం పోరాటం సమస్యలపై మరి చేయడమే. ఈ రకంగా చేసే క్రమంలో ప్రభుత్వం ఇచ్చిన నాకు బహుమతులు ఏంటంటే 5 సార్లు మరి కేసులు పెట్టడం జరిగింది. 5 సార్లు కేసులు పెట్టడం జరిగింది. 5 సార్లు కేసులు పెట్టారు. కేసులు పోయే కూడా ఉండవు. అన్యాయంగా పెట్టిన కేసులు ఉండవు. కానీ 5 సార్లు కేసులు పెట్టారు. ఇన్ని నిరాహార దీక్షలు చేసిన వ్యక్తులకి ఇన్ని అవార్డులు ఎలా ఇచ్చారు? మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తికి అవార్డు ఎలా వచ్చాయి అనే ఆలోచన కూడా మనలో వస్తుంది. దానికి ఏంటంటే మా నిరంతర కృషి మా ఆలోచనలో. ఇప్పుడు పూజ్య బాపూజీ చెప్పినట్టు ఏంటంటే పల్లెలు పట్టుకొమ్మలు దేశానికి. పల్లెలు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటేనే అంతా బాగుంటుంది. దాన్ని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం అని చెప్పేసి మనసులో వచ్చిన ఆలోచనను మా గ్రామంలో ఏర్పాటు చేశాను. ఆ ఈనాడు బుక్లో పైన వచ్చింది చూడండి సార్, చెత్త నుండి సంపద తయారీ కేంద్ర ఫోటో. అది అంటే గ్రామంలో ఉన్న చెత్త అంతా ఒకే దిక్కునికి తీసుకొచ్చేలాగా ఏర్పాటు చేయడం, ఆ చెత్తని కొలబెట్టి వర్మీ కంపోస్ట్ సేంద్రీయ ఎరువు తయారు చేసే కార్యక్రమాన్ని బూరుపూల్లో శ్రీకారం చుట్టి రాష్ట్రంలో ఉన్న 12,918 పంచాయతీల్లోని కట్టే విధంగా ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చి స్టేట్ రిసోర్స్ పర్సన్ కింద పనిచేసి 13 జిల్లాలో కూడా తిరిగి అది సక్సెస్ఫుల్గా అవడానికి నిరంతరం ప్రయత్నం చేశాను. దానికి అవార్డు ఇచ్చారు. అదే రకంగా ఇంకుడు గుంటలు సోక్ పిట్స్ అక్కడ ఏర్పాటు చేసింది ఫస్ట్ మా గ్రామంలోనే. అంటే మురికి నీరు రోడ్ల మీద కాకుండా భూమిలోకి ఇంకే విధంగా ఫిల్టర్ అయ్యి భూమిలోకి ఇంకే విధంగా సోక్ పిట్స్ డిజైన్ తయారు చేసి ప్రభుత్వ నివేదిక ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయించింది అక్కడ మా గ్రామంలో. అదే రకంగా మాతా శిశు మరణాలు లేకుండా తల్లి బిడ్డ ప్రసవ సమయంలో చనిపోకుండా ఉండే విధంగా మాతా శిశు మరణాలు లేకుండా న్యూట్రీ గార్డెన్స్
ప్రతి గ్రామంలోని ఒక పోషకాహార వనాలు ఏర్పాటు చేసే విధంగా అక్కడ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. న్యూట్రీ గార్డెన్స్ అది బూరుబుడి గ్రామాన్ని చూడండి, అది మొత్తం 13 జిల్లాల కలెక్టర్లకి ఏర్పాటు చేసి 13 జిల్లాల్లో ఉన్నటువంటి సర్పంచుల్ని, ఎంపీటీసీల్ని, ప్రజాప్రతినిధుల్ని అందరినీ మా గ్రామం పంపించి అధికారులకి అందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అవార్డు, ఇన్ని అవార్డులు ఇచ్చి ప్రభుత్వం నేను చేసే పోరాటాల మీద ప్రశ్నించడం, పోరాటం చేయడం, అభివృద్ధి చేయడం, ఈ క్రమంలో మొన్న 2-3 నెలల క్రితం మళ్ళీ ఆమర నిరాహార దీక్ష చేశాను. ఏంటి అన్ని రకాల అభివృద్ధి చేశాం, ప్రజల ప్రతి ఒక్కరూ మహిళలు నెలకు 10,000 రూపాయలు పైన సంపాదించాలని చెప్పేసి కర్నూలు జిల్లా తడకనపల్లిలో డ్వాక్రా మహిళలు ఆదర్శంగా చేస్తా ఉంటే మా గ్రామం నుంచి బస్ పెట్టుకుని వెళ్ళి అక్కడికి డ్వాక్రా మహిళలందరికీ అక్కడితో శిక్షణ ఇప్పించాం. ఇప్పించి అక్కడ ఏంటంటే ఒక యానిమల్ హాస్టల్ ఉంటుంది, ఆ యానిమల్ హాస్టల్ ఇక్కడ మా గ్రామం శాంక్షన్ చేయించాం. 1 కోటి రూపాయలు యానిమల్ హాస్టల్ శాంక్షన్, మరి 2 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళల కార్యక్రమాలు ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయించడం జరిగింది. ఇవన్నీ ఏంటి మన ఎదుగుదల చూసి అసూయపడి అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధినాయకులు క్యాన్సిల్ చేయించి ఇబ్బందులు పెట్టడం, మరి ఇతను ఎదుగుపోతున్నాడు అని ఒక అసూయ తప్పుడు ఉద్దేశంతో క్యాన్సిల్ చేయడం, గ్రామానికి ఫెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ హౌసింగ్ కానీ రాకుండా ఆఫ్ చేస్తే ఎందుకు ఇవన్నీ ఆఫ్ చేస్తే సమాధానం చెప్పండి అని 11 రోజులు అమర నిరాహార దీక్ష 3 నెలల క్రితం చేయడం జరిగింది. చేసిన పరిచయలేదు ప్రభుత్వం. రాత్రి మీద 200 మంది పోలీసులు తీసుకొచ్చి నన్ను నిరాహార దీక్ష నుంచి లగదీసి దీక్షపాతం చేయడం జరిగింది. అప్పుడు ఆలోచించాను, ఎందుకు ఇంత కష్టపడుతున్నాం, మంచి పనులు చేస్తున్నాం, ప్రభుత్వ సహకారం ఉండలేదని పూర్తిగా రాజకీయాలు మాడుకుందాం అనుకున్న పరిస్థితుల్లో మరి మన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆలోచనలు చూసి జనసేన పార్టీని నెగ్గించాలి, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలి అని ఒక మహాయజ్ఞలా పూనాను, ప్రతిన పూనాను. పూనే 2 నెలల నుంచి కూడా మా జగంపేట నియోజకవర్గంలో 42 గ్రామాలు ఇప్పటికే ఇంటింటికి జనసేన కార్యక్రమంలో ప్రజలందరికీ కూడా మేనిఫెస్టో వివరాలన్నీ తెలియజేయడం జరిగింది. తెలియజేసి మరి అక్షర యజ్ఞం అనే కార్యక్రమం పుస్తకం కూడా ఇస్తున్నాం అక్కడ ప్రజలకంటే చదవడం రాయడం నేర్పించే కార్యక్రమం, మేనిఫెస్టో తెలియజేస్తున్నాం అందరికీ ఒక మంచి కార్యక్రమం. మరి మా ఆలోచన ఒకటే, రాబోయే రోజుల్లో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మరి నేను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పేసి మనో చేస్తూ నాకు ఈ మహాభాగ్యం కల్పించినటువంటి అన్నయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అన్నయ్య. ఇంత ఉత్తమ సర్పంచ్కి కనీసం స్పెషల్ ఆఫీసర్ పోస్ట్ అని ఇస్తే బాగుండేదేమో చంద్రబాబు నాయుడు, స్పెషల్ కన్సిడరేషన్, ఇన్ని అవార్డులు వచ్చాయి కాబట్టి ఆయనకు ఒక ఇద్దామని చెప్పేసి. ఇప్పుడు సార్ అన్ని పంచాయతీల నుంచి కంప్లైంట్స్ ఏమంటే మీరు పర్మిషన్ లేదు ఒక్కొక్క పంచాయతీ నుంచి 10 మంది రావడానికని, అంటే 10 మంది అంటే 65,000,